ఇవాళ మాకేదో ఆంధ్రాలో రాజకీయం కోసమో ఇంకో దాని కోసమో ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రను, రెండు తెలుగు రాష్ట్రాల మీద చేస్తున్న దాడిని, జాతి సంపదను తమ దోస్తులకు దోచిపెడుతున్న విధానాన్ని ప్రజల ముందు ఎండగట్టడానికే మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. మా అధికారుల బృందం ఆల్రెడీ వైజాగ్లో ఉంది, పోయినారు, వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు ఏం చేయవచ్చు ఏం చేయలేమని. కానీ నా దగ్గర ఉన్న సమాచారం నేను మీతో అదేవిధంగా ప్రజలతో షేర్ చేసుకోవాలనే ఇవన్నీ కూడా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా బయ్యారానికి వైజాగ్ ఒక సంబంధం ఉంది, ఆ సంబంధమే బయలుదిల్లా, అది అదానీ చేతులు ఉండడమే ఇవాళ పెద్ద శాపంగా మారింది. కాబట్టే నేను బీజేపీ పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. భారత రాష్ట్ర సమితి తరఫున మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అదానీకి ఇచ్చిన బయలుదిల్లా మైన్ కాంట్రాక్ట్ రద్దు చేయండి. అవసరమైతే రెండు ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వండి, ఇక్కడ సింగరేణికి ఇవ్వండి, అక్కడ కావాలంటే ఏపీఎండీసీకి ఇస్తారా ఇంకోరికి ఇస్తారా అక్కడ ఇవ్వండి. రెండింటిని బతికించుకోవచ్చు ఈరోజు. అటు స్టీల్ ప్లాంట్ బతికించుకోవచ్చు వైజాగ్లో, ఇక్కడ బయ్యారంలో బ్రహ్మాండమైన స్టీల్ ప్లాంట్ పెట్టవచ్చు. చిత్తశుద్ధి ఉంటే చేయండి, మేము డిమాండ్ చేస్తున్నాం. మిగతా వాళ్ళు కలిసి వస్తే కలిసి వస్తారు, కలిసి రాకపోతే కలిసి రారు. కానీ ప్రజలకి వాస్తవాలు తెలవాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చెప్తా ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాకపోతే నా విజ్ఞప్తి మీ అందరితో కూడా, మీడియాతో కూడా ఏమంటే, అవసరమైతే ఇక్కడ ఈ మధ్యన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్లు ఎవరు కనబడతలేరు, దయచేసి మీరు కూడా ఇన్వెస్టిగేట్ చేయండి, పంపండి, టీం పంపండి, కిందికి పోయి తిరగమనండి. నేను చెప్పే అవాస్తవాలా వాస్తవాలా ప్రజలకు చెప్పండి. మేము చెప్పేది తప్ప అయితే సవరించుకుంటాం మేము కూడా. నేను నా దగ్గర ఉన్న సమాచారంతో నేను మాట్లాడుతున్నా. దయచేసి టీం పంపండి, బయలదిల్లా పంపండి, బయ్యారం పంపండి, వైజాగ్ పంపండి, క్షేత్రస్థాయి పరిస్థితులు అధ్యయనం చేయండి, ప్రజల ముందు నిష్పక్షపాతంగా వాస్తవికమైన నివేదిక పెట్టండి. ఈయన ఈరోజు చేసిన, నేను చేసిన ఆరోపణలు కానీ, నేను ఇచ్చిన సూచనలు కానీ, కేంద్ర ప్రభుత్వం ఎట్లా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నడపొచ్చని నేను చెప్తున్న మాట కానీ, బయ్యారంలో ఎట్లా పెట్టవచ్చని చెప్తున్న మాట కానీ వాస్తవమా అవాస్తవమా మీరే నిజ నిజాలు కూడా నిర్ధారించాలని చెప్పి కూడా మీడియా మిత్రులను కోరుతూ, మళ్ళొకసారి దయచేసి వాస్తవాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.